మన సీఎం గారు కలకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు ఆఫీస్పేట్ 109 డివిజన్ లో మా ఆఫీస్పేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇక్కడ ఈ రోజు మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు అర్కపూడి గాంధన్న గారు అలాగే స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు అలాగే కార్పొరేటర్ జగదీశన గారు ఇక్కడ రావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కార్యకర్తలు అందరూ రావడం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేయడము చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రశేఖర్ రావు గారు చేయడము ఆయన ఇంకా నిండు నూరేళ్ళు అందరూ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఇంకా బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నాడు దానికి మా వంతు మాలాంటి అందరూ మంద కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా రాబోయే తరం కూడా ఆయనను చూసి ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను లాంగ్ లివ్ కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా గత 2 రోజుల నుంచి ఒక వేడుకలుగా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా అనాథాలకు భోజనాలు ఏర్పాటు చేయడం నిన్న మరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం సుమారు 300 మంది రక్తాన్ని దానం చేయడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారు స్వయంగా ఇవ్వడం అదే మాదిరిగా ఈ రోజు మరి క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసి ఈరోజు మన హఫీస్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మరి బాలింగ్ గౌతమ్ గౌడ్ హఫీస్పేట్ డివిజన్ అధ్యక్షులు ఒక ఆధ్వర్యంలో ఈరోజు హరితారం ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది శ్రేణులందరూ ఉత్సాహంగా ఇందులో భాగస్వాములై ప్రతి ఒక్కరూ మరి మొక్కలు నాటడం జరిగింది అందులో భాగంగా ఇవి సంరక్షించే క్రమంలో కూడా పూర్తి శ్రద్ధ వహిస్తామని చెప్పేసి జన్మదిన సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క అభిమానులు ఈ విధంగా మరి కార్యక్రమాల్లో ముమ్మరంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధిలో ముందు బాటలో ఉంచుతూ మరి దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం జన్మదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉందో అదే క్రమంలో దేశానికి కూడా అదే తరహాలో మరి ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి శక్తి సామర్థ్యాలు భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలు ఉండే విధంగా భగవంతుని యొక్క కృప ఉండాలని చెప్పేసి ఈ సందర్భం మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో శ్రేణులందరూ కుల మత ప్రాంతాలకు అతీతంగా మరి ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారు చల్లగా నిండు నూరేళ్ళు మరి ఈ యొక్క దేశానికి ఇంకా మెరుగైన విధంగా సేవలు అందించే విధంగా ఉపకరించాలని చెప్పేసి భగవంతుని కటాక్షం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు చెప్తూ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్.